నిత్య జీవితంలో మనం రోజు తప్పనిసరిగా మానకుండా ఆచరించే విషయాలలో ఇంటి ముందు ముగ్గు వేయడం ఒకటి ఇంతకు ఎందుకు ఇలా మానకుండా రోజు ఇంటి ముందు ముగ్గు వేయాలి అనే విషయాలు ముగ్గుకున్న ప్రాధాన్యత ఏ ముగ్గు ఎప్పుడు ఎక్కడ వేయాలి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంటి ముందు గడప మీద గేటు ముందు వేసే ముగ్గులలో గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసిన నాలుగు వైపులా రెండే గీతలను తప్పకుండా గీయాలి నక్షత్ర ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది అంతేకాకుండా మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు తాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండటం వలన మనకు హాని కలిగించే చెడ్డ శక్తులను దరిచేరనీయవు అందుకే ఏ ముగ్గునైనా సరే తొక్కకూడదు నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలను ఓం స్వస్తి స్త్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని అసలు తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి దైవ కార్యాలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారి ముందు శ్రీ మహావిష్ణువు ముందు నిత్య ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవీ భగవతం బ్రహ్మాండ పురాణం చెబుతున్నాయి పండగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు వేయకూడదు ముగ్గులు రోజు వేయలేక ఎంతోమంది ఈ మధ్యకాలంలో పెయింట్ వేసేస్తున్నారు దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజుకారోజు రోజు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గులు వేయాలి ముగ్గులు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంటిలోకి ఆకర్షిస్తుంది ఈ ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా కూడా పనిచేసేవి పూర్వం రోజూ సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు అడుక్కునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి అడుక్కునేవారు కాదు ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు అందుకే మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శాద్ధకర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైనా సరే ముగ్గు వేస్తారు ఈ విధంగా ముగ్గు మనకు ఎంతో మంగళకరమైనది పూర్వీకులు ఏం చెప్పినా దాని వెనుక మనకు ఉపయోగపడే విషయం ఉంటుంది అదేమిటంటే ముగ్గు సహజంగా ఘాటుగా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల క్రిమికీటకాలు ఆ ముగ్గు ఘాటుకి మరణిస్తాయి ఈ విధంగా ముగ్గు క్రిమికీటకాల నుండి మనను రక్షిస్తుంది తెలుసుకున్నారుగా ముగ్గు కొన్న ప్రాధాన్యత ఏమిటో మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని దాని తర్వాత వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్